హై టీవీ ప్రేక్షకులకి నమస్కారం. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనిత లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా త్వాం త్రైలోక్యకుటుంబినీ సరసిజా వందే ముకుంద ప్రియ. అమ్మా, లక్ష్మీదేవి స్తోత్రం చేసింది అనగానే ఏదో లక్ష్మి గురించి చెప్పాలనేగా. చక్కగా మనకి దీపావళి పండగ 5 రోజులు చేసుకుంటాం, ఒకరోజు కాదండోయ్. అసలు ఎంత హాయిగా చేసుకునేటువంటి పండగ అంటే ఆశ్వీజ మాసమే ఒక పెద్ద విశేషమైనటువంటిది. ఎందుకని, ఆశ్వీజ మాసంలో మనం 10 రోజులు అమ్మవారి యొక్క దేవీ నవరాత్రులు చేసుకుంటాం, వాటినే శరణ్ నవరాత్రులు అంటాం. దాని తర్వాత పౌర్ణమి రాగానే అమ్మవారు ఆ 3 రోజులు మహిషాసురమర్దిని అయిపోయిన తర్వాత విజయోత్సవం అయ్యాక ఆవిడ చక్కగా నిద్రపోతుందిటండి. అలసిపోదామరి, మనం ఎలాగా, అమ్మ కూడా అంతే. అలసిపోయిన తర్వాత పౌర్ణమి వరకు ఆవిడ హాయిగా నిద్రపోతారట, పౌర్ణమి రోజు లేస్తారట. అంటే పౌర్ణమి రోజు మనం దేదీప్యమానంగా లలితా సహస్రనామంతో పూజ చేసుకుంటాం అమ్మవారిని. ఇక దాని తర్వాత మనకి అమ్మవారిని ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, పాడ్యమి విధియ 5 రోజులు చేసుకుంటామండి. అయితే ధనత్రయోదశి రోజు ఏం చేసుకుంటాము? ధనత్రయోదశి రోజు అమ్మవారిని విశేషంగా అమ్మవారికి లక్ష్మీ సహస్రనామంతో పూజ చేసుకుని ఆ రోజు సాయంకాలం యమదీపం పెడతాం. దాంతోపాటు లక్ష్మిని విశేషంగా ఆరాధన చేస్తాం. అసలు ఆ 3 రోజులు నుండి అమ్మవారికి అఖండ దీపం పెట్టాలి. ఎందుకని అంటే అమ్మవారు ఉద్భవించినటువంటి సమయము ఈ యొక్క ఆ ధనత్రయోదశి రోజు. ఆ అమ్మవారికి విశేష అర్చన చెయ్యాలి. లక్ష్మీదేవిని ఎవరైతే విశేషంగా అర్చన చేస్తారు, ఎలా చేస్తారు అంటే ఆ అమ్మవారికి 108 దీపాలు పెడతారండి చక్కగా. అంటే అర్థమేంటి, అన్నీ లక్ష్మితోనే సమానము, అన్నీ లక్ష్మితో సమానమే కాబట్టి అన్నిటితోటి అమ్మవారిని మనం పూజ చేయడం. ఆ రోజే మనం కాయిన్స్ పెట్టి పూజ చేసుకుంటాం, అలాగే పువ్వులను పెట్టి పూజ చేస్తాం. అమ్మవారికి చక్కగా మధుర పదార్థాలని అమ్మవారికి నివేదనగా చేస్తాం. ప్రదోషకాలంలో అమ్మవారిని ఎంతో ఆనందంగా పూజ చేసుకున్నాక ఇంటి ముందు యమదీపం పెడతాం. యమదీపం ఎలా పెడతామో తెలుసా? గుమ్మం ముందు దక్షిణ దిక్కుగా ఆ అమ్మవారికి దీపం పెట్టేటప్పుడు కింద ఉప్పు పోసి ఆ యొక్క ఉప్పు మీద ఈ యొక్క దీపాన్ని పెట్టి ఆ అమ్మవారిని ఆరాధన చేసుకుంటాం మనం. ఇంత విశేషంగా ధనత్రయోదశి చేస్తాం. చాలామంది బంగారం కొనుక్కొచ్చుకుంటారు ధనత్రయోదశి రోజు. అంటే అర్థం ఏంటండి, ఐశ్వర్యాన్ని ఇంటికి తెచ్చుకుంటారు. ఐశ్వర్య లక్ష్మి ఆవిడ గనక మన ఇంటికి వచ్చిందంటే చాలు, కొనుక్కోవాలని శాస్త్రంలో లేదు. కానీ అందరికీ ఏంటి అనంటే ఏదో ఒక రూపంలో అమ్మని మన ఇంటికి పిలవాలి. ఎప్పుడైనా మనం కొనుక్కునేదేదో ఈ ధనత్రయోదశికి కొనుక్కుందాము, అలాగే అక్షయ తృతీయ రోజు కొనుక్కుందాము అని ఏదో ఒక సంవత్సరంలో ఒకసారో 2 సార్లు కూడబెట్టుకున్నటువంటి డబ్బుతోటి చక్కగా ఒక చిన్న కాయిన్ కానీ ఆ అమ్మవారికి తీసుకొని వచ్చి ఆ మన పూజలో పెట్టుకుని పూజ చేసుకుంటాం. అలా చిన్న 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 అంటే చిన్న చిన్న బిందువులే తర్వాత పెద్ద సముద్రాలు అవుతాయండి. అందువల్ల మనం ఇవన్నీ మనకి అవకాశం ఉన్నప్పుడల్లా ఒక్కొక్క కాయిన్ తెచ్చిపెట్టుకుంటే ఆ కాయిన్ 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 కొన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని అవుతాయి, అంటే 25 తులాలు అవుతాయి, 30 తులాలు అవుతాయి. అప్పుడు వాటిని మనం చక్కగా ఏదైనా ఆభరణాలు చేయించుకోవచ్చు. అందుకోసమనే మనకి వేదాలలో శాస్త్రాలలో ప్రతిదీ చెప్పలేరండి. ఏమని, వేదాల్లో ఏమీ బంగారం కొనుక్కోండి అని ఎవరికి చెప్పలా. అయినప్పటికీ కూడా మనం ధనాన్ని
ఎలా చూస్తామంటే బంగారం రూపంలో లక్ష్మీదేవిని చూస్తాం. అది మనకు ఆనందకరమైనటువంటిది. అందుకోసమని ధనత్రయోదశి రోజు చక్కగా అమ్మవారిని పెట్టుకుని హాయిగా లక్ష్మీదేవి అలంకరణ చేసి ఓ తామర పువ్వులో కూర్చోపెట్టుకుని అమ్మవారిని చక్కగా కుంకుమార్చన చేసుకుని ఆ రోజు మధుర పదార్థాలన్నీ తయారు చేసుకుని అమ్మవారిని పూజ చేసుకుంటాం. ఆ తర్వాత తెల్లవారుజామున నరక చతుర్దశి చేసుకుంటాం. నరక చతుర్దశి నరకాసురుణ్ణి వధించినటువంటి సమయము. ఆ తెల్లవారుజామున మనం టపాకాయలని కాల్చి పిల్లలందరికీ నూనెతోటి నువ్వుల నూనెతోటి తలంటి చక్కగా మంగళహారతులు ఇచ్చి వాళ్ళ యొక్క దృష్టిదోషాలన్నీ పోయేటట్టు చేసి ఇంటి ముందు దీపాలు పెట్టుకుని ఆ తెల్లవారుజామున ఎంతో కోలాహలంగా ఇంటికి మామిడాకులు కట్టుకుని పువ్వులని పెట్టుకుని అలాగే నరకాసురుణ్ణి వధించింది ఎవరంటే కృష్ణ పరమాత్మతో పాటు సత్యభామ చక్కగా ఆ అమ్మవారిని ఒకసారి తలుచుకుని లక్ష్మీదేవిని ఆరాధన చేసుకుంటాం. ఆ రోజు సాయంకాలం కూడా దీపాలు పెట్టుకుంటాం. పక్క రోజు దీపావళి అమావాస్య. అయితే మామూలు రోజుల్లో అయితే ఏం చేస్తాం, దీపావళి అమావాస్య రోజు సాయంకాలం లక్ష్మీ పూజ చేసుకోవడం, దాని తర్వాత టపాకాయలు కాల్చుకోవడం, ఆ తర్వాత గోగు కొట్టడం, ఇవన్నీ చేస్తాం. ఇంకా కేదారేశ్వర నోములు వ్రతాలు ఉన్నవాళ్ళని చేసుకుంటాం. మరి ఈ సంవత్సరం ఎలాగా అంటే, ఈ సంవత్సరం మనకి గ్రహణం వచ్చిందండి. ఇప్పటి వరకు ఎప్పుడూ రానటువంటిది ఈ గ్రహణము. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎప్పుడో వచ్చిందిట. మా ఊహ తెలిసి మేము ఎప్పుడూ కూడా దీపావళి అమావాస్య రోజు గ్రహణాన్ని చూడాల. ఎప్పుడూ హాయిగా చక్కగా పూజ చేసేసుకునేవాళ్ళం. కానీ ఈరోజు ఆ అమ్మవారు మనందరికీ గ్రహణ రూపంలో కనపడుతుందట. దీపావళి అమావాస్యకి గ్రహణం వచ్చింది. కంగారేం పడద్దండి, దీపావళి అమావాస్య రోజు గ్రహణం వచ్చింది. ఎప్పుడో వచ్చిందిట, ఒక 500 సంవత్సరాల క్రితమో 1000 సంవత్సరాల క్రితమో ద్వాపర యుగంలోనో ఎప్పుడో వచ్చిందిట. కానీ అప్పుడేనాడో వచ్చింది కదా, ఈనాడు ఇవాళ వచ్చిందని కంగారు పడకుండా ఈరోజు మనకి ఇంకా అదృష్టాన్ని కలగజేసింది అనుకోవాలి. ఆ అమ్మవారి ధ్యానాన్ని ఎక్కువ చేసుకోవాలి. చక్కగా 3 గంటల నుంచే చక్కగా స్నానం చేసి హాయిగా అమ్మవారి పటం ముందు కూర్చుని ఆ అమ్మవారిని స్తోత్రపారాయణం చేసుకుంటూ లక్ష్మీదేవిని హాయిగా జపం చేసుకోండి. అలాగే గాయత్రీ మంత్రం చేసుకునేటువంటి అవకాశం ఉన్నవాళ్ళు వీలున్నవాళ్ళు చక్కగా గాయత్రీ మంత్రాన్ని చేసుకోండి. ఆ తర్వాత ఇంకా హాయిగా మనకి కేదారేశ్వర నోములు ఆ రోజు లేవు. ఎందుకంటే ఉదయం నుంచే గుళ్ళన్నీ మనం మూసేస్తాం, ఏ గుడిలు తెరిచుండవు. ఇక గ్రహణ సమయంలో చేయవలసిన విధి విధానాలు జపతపాదులు చేసుకుంటాం. సరే, గర్భిణీ స్త్రీలు వాళ్ళు పొద్దున్నుంచి వాళ్ళు పడుకుంటారు, 1 గంట 12 గంటలకే భోజనం చేసేసుకొని వాళ్ళు పడుకుంటారు, ఎందుకంటే బయటికి రాకుండా ఉండాలని. ఆ తర్వాత చంటి పిల్లలు ఉన్నారనుకోండి, బయట తిప్పకుండా ఇంట్లోనే ఉంచుకుంటాం. ఇక ఈ వ్రతాలు నోములు ఏమీ ఉండవు. నిత్యం చేసుకునేటువంటి పూజ కూడా ఆ రోజు ఉండదు. సాయంకాలం 6 గంటల తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత ఇళ్ళు వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకుని మనం కూడా శుభ్రం అయిపోయి చక్కగా తలారా మళ్ళా విడుపు స్నానం కూడా చేసిన తర్వాత మనం అమ్మవారిని ధ్యానం చేసుకోవాలి. అంతేకాని హడావుడి పడి కేదారేశ్వర వ్రతం చేసుకోకండి. ఆ రోజు కావాలంటే 2-3 రోజుల తర్వాత సోమవారం వస్తుంది కదా, సోమవారం చేసుకోవచ్చు. మీ ఇష్టమైన మంచి రోజు చూసుకొని చేసుకోవచ్చు. తర్వాత పాడ్యమి బలిపాడ్యమి. బలిపాడ్యమి ఎంతో విశేషంగా మనకి కార్తీక మాసం వస్తుంది. ఇక స్నానాలు, నక్తాలు, బలి, ఆ చక్రవర్తి కథ చదువుకోవడం, పూజ చేసుకోవడం, గోవుని తీసుకురా, గోవు ఉంటే గోవుకి పూజ చేసుకోవడం, చక్కగా గోవు దూడ రెండు ఉంటే వాటికి వెళ్ళి పూజ చేసుకోవడం, గోశాలలో దండం పెట్టుకోవడం. ద్వితీయ రోజు యమద్వితీయ అంటాం, అది 5వ రోజు. ఆ యమద్వితీయ రోజు తప్పని అదే భగిని హస్త భోజనం, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఒకళ్ళనొకళ్ళని కలుసుకోవడం, ఆ రోజు అక్క ఇంటికో చెల్లెళ్ళ ఇంటికో అన్నదమ్ములు వెళ్ళడం, వాళ్ళ చేత్తో వాళ్ళు వంట చేసి వడ్డిస్తారు, చక్కగా మీరు భోజనం చేసి వాళ్ళని ఆశీర్వదించి రావడం.
ఈ రకంగా మనం 5 రోజులు చేసుకునేటువంటి దీపావళి పండగ చాలా విశేషమైనటువంటి పండగ తెలిసిందా ఇంకా మళ్ళీ మనం చాలా విషయాలు ఉన్నాయి మనం ముందు ముందు ఎపిసోడ్స్ లో చాలా విషయాలను తెలుసుకుందాం నమస్తే